ఓం శ్రీమాతమహ ఛానల్లోకి స్వాగతం అండి మీరు నమ్మిన నమ్మక పైన జనవరి రెండవ వారంలో వారి జీవితంలో జరగబోయేది ఇదే వారు ఈ నాలుగు విషయాల్లో శుభవార్తలు వినబోతున్నారు వారికి అదృష్టం భరించబోతోంది అఖండ రాజయోగం సిద్ధిస్తుంది వారికి ఈ విషయంలో ప్రమాదం వాటిల్లబోతోంది వారికి రానున్న శుభవార్తలేంటి వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి అదేవిధంగా మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మేషరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వారు ఇతరుల కుయుక్తులకి లొంగరు ఎక్తుకు పై ఎత్తు బయటలో వీరు మేషరాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని ప్రయత్నిస్తారు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంతవరకు ఎటువంటి విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి పనిని పూర్తి చేస్తారు అదేవిధంగా వీరి యొక్క తెలివితేటల ద్వారా ఇతరులను ఆకర్షించుకుంటూ ఉంటారు తాము చేయాలనుకుంటున్న పని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయగలిగే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు వారు అలంకార ప్రియులు వీరెప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని పెంచుకోవటానికి ఆసక్తి చూపిస్తారు ఇతరులు తమ అందం గురించి పొగడాలని ఇతరులు తమ గురించి ఎప్పుడు మాట్లాడుకోవాలని ఎక్కువగా భావిస్తారు అంతేకాకుండా వీరి అలంకారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు వారు అలంకార ప్రియులతో పాటుగా సంగీత ప్రియులు కూడా సంగీతాన్ని ఆస్వాదించడం అంటే వీరికి ఎంతో ఇష్టం ఎక్కువగా సంతోషం కలిగినప్పుడు లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు సంగీతం వినడం ద్వారా వీరి యొక్క మూడ్ అనేది మార్చుకోవడం ప్రయత్నిస్తూ ఉంటారు వారు మంచి నేర్పరితనం కలిగి మాట చురుకుతనంతో ఇతరులను ఆకట్టుకుంటూ ఉంటారు తాము మాట్లాడే విధానం ద్వారా ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తారు ఎవరి దగ్గర ఏ విధంగా మాట తీరు చూపించాలో వీరికి బాగా తెలుసు ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు చేసే ఉంటారు అందుచేత అమావాస్య రోజున మేషరాశి వారు కనుక ఉపవాసం చేసినట్లయితే మీ యొక్క పాపాలన్నీ కూడా పట్టాపంచలవుతాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జనవరి రెండో వారంలో వారి జీవితంలో ఎన్నడూ చూడని సంతోషాలను చూడబోతున్నారు మీరెంతో కాలంగా ఇబ్బంది పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క జీవితం ఆనందంగా కొనసాగుతుంది ఉపవాసం చేసిన రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత శనిదేవుణ్ణి ప్రార్థించడం ద్వారా మీ యొక్క పాపాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు మంచి రోజులు వస్తాయి శనిదేవుని యొక్క కృప ఉన్నట్లయితే ఎంతటి అపాయమనైనా ఉపాయంగా మార్చుకోవచ్చు అంటే ఎటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ ఏదైనా సమయంలో అపాయమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి జనవరి రెండో వారంలో వారు విద్య ఉద్యోగ వ్యాపార ఆర్థికపరమైన విషయాలలో శుభవార్తలు వినబోతున్నారు ఈ నాలుగు రంగాలలో మీకు అదృష్టం వరించబోతోంది వారు జనవరి రెండవ వారంలో మీ జీవితంలో ఎన్నడూ చూడని మార్పులు చూడబోతున్నారు ఎంతో కాలంగా విదేశీ చదువుల కోసం ఎదురు చూస్తున్న మేషరాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి మీకు విదేశీ యానం భరించబోతోంది పై చదువులకు విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి కాంపిటేటివ్ రంగాల్లో ఉన్న విద్యార్థులకు ఉన్నత స్థాయిలో మార్కులు సాధించి అనుకున్న సీట్లను కైవసం చేసుకోగలరు మేషరాశి వారు ఈ సమయంలో మీ యొక్క ఆసక్తి మొత్తం చదువు పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది వైద్య రంగంలో ఉండే విద్యార్థులు బాగా రాని ఎవరైతే వారు మెడిసిన్ ఫార్మా సంబంధించిన చదువులను అభ్యసించాలి అనుకునే వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేరుతాయి అంతేకాకుండా వైద్యానికి సంబంధించిన కోర్సుల్లో అదేవిధంగా ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటారు మేషరాశి వారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలనుకుంటారు పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలేస్తారు వీరి యొక్క తొందరపాటు నిర్ణయం కారణంగా అనేక బాధలు పడతారు మేషరాశి వారు సాంకేతిక పరమైన రంగాలలో రాణిస్తారు మేషరాశి వారి వ్యాపారం విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో లాభాలు గడిస్తారు ఇది ఎంతో అనుకూలమైన సమయం కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం ద్వారా మీ యొక్క వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరజిల్లుతుంది అంతేకాకుండా వ్యాపారంలో పై స్థాయిలో చేరుకుంటారు మీ యొక్క వ్యాపారం దేశ విదేశాలకు అభివృద్ధి చెందుతుంది భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ యొక్క మాట తీరును సరిగ్గా లేకపోవటం కారణంగా మీకు భాగస్వాములకి మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ భాగస్వాములతో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆచితూచి మాట్లాడడం ఎంతో ముఖ్యం అలాగే అనుభవం లేకుండా వ్యాపారం చేసినట్లయితే వ్యాపారంలో నష్టాలు చవి చూస్తారు కాబట్టి మేషరాశి వారు ఏమైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకున్నట్లయితే చేయాలి అనుకుంటున్న వ్యాపారం ఎంతవరకు మనం చేయగలము అనే విషయాలలో ఒకటికి రెండు సార్లు బేరీజు వేసుకొని నిపుణుల సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది ముందు జాగ్రత్త లేకుండా దురుసుతనంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యాపారంలో నష్టాలు చవి చూస్తారు అదేవిధంగా క్రీడలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు మేషరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువ వీరు ఆర్థికపరమైన విషయాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అంటే డబ్బులు వృధా చేయకుండా అనవసరమైన విషయాలకి ఖర్చు పెట్టరు జనవరి రెండో వారంలో మేషరాశి వారి జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి వీరి యొక్క ఆర్థిక స్థితి బాగుంటుంది డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అన్ని రకాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడుతుంది డబ్బులు ఖర్చు చేసే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం ద్వారా మంచి ఫలితం దక్కుతుంది వృత్తిపరంగా మేషరాశి వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం మీరు పూర్వం కష్టపడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో అందబోతోంది అంటే గత నెలల్లో మీరు ఏ విధంగా వృత్తిపరంగా ఎటువంటి కష్టాలు పడినప్పటికీ వాటి యొక్క ప్రతిఫలం అనేది మీకు జనవరి రెండవ వారంలో కనిపించబోతోంది అంతేకాకుండా ఎంతో కాలంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు సంతోషం లభిస్తుంది ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న మేషరాశి వారికి ఈ సమయంలో ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ మీకు అందుతుంది అలాగే మీ యొక్క జీతభత్యాలు అనేవి పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీ యొక్క పని నేర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పును పొందుతారు సహ ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది ఎంతో కాలంగా నిరుద్యోగంతో బాధపడుతున్న మేషరాశి వారికి మీ యొక్క నిరుద్యోగ సమస్యలు తీరిపోతాయి మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మేషరాశి వారికి బంధువులతో కలహాలు ఇబ్బందులు పడతాయి ఆత్మీయుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైరి వర్గం ఒకటి కానంత వరకు మేషరాశి వారు సంతోషంగా ఉంటారు వైరి వర్గం ఒకటైనట్లయితే వీరందరూ వారి యొక్క పతనానికి కారణమవుతారు కుటుంబ కలహాల కారణంగా బంధువుల మధ్య విభేదాలు రోజురోజుకి పెరిగి అవి తీరని సమస్యలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేషరాశి వారు బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది మీరు శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు ఎంతో కాలంగా మీ చేతుల మీదుగా జరగవలసిన శుభకార్యం వాయిదా పడినప్పటికీ అది ఈ సమయంలో పూర్తవుతుంది భార్యాభర్తల మధ్య కలహాలు ఇబ్బంది పెట్టినప్పటికీ భాగస్వామిని అర్థం చేసుకోవటం ద్వారా ఆ కలహాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క దాంపత్య జీవితం సుఖవంతం అవుతుంది మేషరాశి వారికి జనవరి రెండవ వారంలో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలోని వృద్ధులు అనారోగ్య సమస్యలకి గురవుతారు కుటుంబంలో ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడం కోసం సూర్య భగవానుడిని సేవించడం శ్రేయస్కరం మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వారు గోమాతను సేవించడం మంచిది దుర్గా స్తోత్రం దేవి కడ్గమాలా స్తోత్రం నిత్యం పాటించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సో చూశారు కదండి జనవరి రెండవ వారంలో మేషరాశి వారి జీవితంలో జరగబోతున్న అద్భుతాలు వారికి ఏ విధమైన అఖండ రాజయోగం సిద్ధించనుంది మేషరాశి వారికి ఏ విషయంలో ప్రమాదం పొంచి ఉంది మరిన్ని శుభ ఫలితాలు పొందటానికి మేషరాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ